Hi guys, this is Anu Emanuel and I'm here today for my puja of my new film starring Ravi Teja and directed by Srinu sir. Very excited for this project to begin and I need all your support and blessings. Thank you. Andariki namaskaram andi. Ee roju Maitri Movies banner meda Amar Akbar Antony ane cinema start ayindi. Maitri tho మూవీస్ బ్యానర్లో సినిమా చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మైత్రికి నాకున్న అనుబంధం ఏంటో మాకు తెలుసు. సో ఇంత మంచి బ్యానర్లో భగవంతుడి దేవుళ్ళ ఒక మంచి కథ సెట్ అవ్వటం వల్ల దానికి తగ్గ క్యాస్టింగ్ అంతా కూడా సెట్ అవ్వటం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో వంశీ రాజేష్ అనే ఒక అబ్బాయి కరెక్ట్గా మేలో నేను అతను పిలిచి ఒక ఐడియా చెప్పాను. ఐడియాకి అతను చాలా ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది సార్ అని నా దగ్గర కూడా ఒక ఐడియా ఉందని చెప్పేసి అతను ఒక 1 మినిట్ ఐడియా నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నా ఐడియాని పక్కన పెట్టి ఈ ఐడియాతో సినిమా చేద్దాం అని అక్కడి నుంచి అంటే ఈ రోజు వరకు అంటే దాదాపు అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు కూడా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. అంటే దాదాపు 10 నెలలు అది అమర్ అక్బర్ యాంటనీ. అంటే ఇన్ని సినిమాలు తీసిన తర్వాత కూడా నాకు ఫ్రాంక్గా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానని. అంతా రెడీగా ఉంది బట్ మాకు కొంచెం అమెరికా వీసాలు లేట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. ఇవాళ రేపు వీసాలు వచ్చేస్తే వచ్చేసిన వెంటనే మేము ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ చేస్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో ఒక 17 డేస్ షెడ్యూల్ ఉంటుంది. మళ్ళీ జూన్ జూలై అంతా కూడా అమెరికాలోనే షూటింగ్ ఉంటుందండి. అంటే సినిమాలో 90% భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటుంది సినిమా. నాకు తెలిసి ఇంత అన్ని లొకేల్స్లో తెలుగులో అయితే ఖచ్చితంగా అమెరికాలో ఏ సినిమా కూడా షూట్ చేయలేదు. అంత దాని అతనికి కారణం నవీన్ గారు సీఎం గారు రవి వీళ్ళందరికీ ఉన్న సర్కిల్ వాళ్ళకున్న నెట్వర్క్ వల్ల. అంటే ఈ సినిమా క్యాపిటల్ ప్రొడ్యూసర్స్ వీళ్ళే అని మీకు సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. అలాగే మాకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మా రైటర్స్ టీమ్ ప్రవీణ్ వర్మ కానీ ప్రవీణ్ కానీ చాలా కష్టపడి పనిచేశారు. నాతో పాటు ఈ సంవత్సరం ట్రావెల్ చేశారు. ఎగ్జాజరేషన్ అనుకోకపోతే మేము గోవా సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ కార్తీక మహోత్సవం వచ్చినప్పుడు సముద్ర స్నానాలు చేస్తుంటుంటే ఒక 2-3 అవర్స్ కూడా అక్కడ కూడా కథ డిస్కస్ చేసాము. అంత డెడికేటెడ్గా ఈ సినిమాకు స్క్రిప్ట్ కోసం అందరం పనిచేసాం. సో చాలా నమ్మకం ఉంది నాకు. అలాగే తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2 పాటలు ఇచ్చాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు తమన్ దగ్గర. నాది ఎప్పుడు మ్యూజికల్గా ఎప్పుడు హిట్టే హిట్ కాంబినేషనే. అట్లాగే ఈ సినిమాకి వెంకట్ సి దిలీప్ అనే అతను కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. అతను ఆడే నేనే రాజు, నేనే మంత్రి కానీ, ఓహోల్ గోసుకొసలు ఆడే కానీ, జో ఇస్తానంద కానీ చేశాడు. అతను కెమెరామెన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అతనికి అమెరికాతో బాటచ్చి ఉంది, అక్కడ చదువుకున్నాడు, అక్కడ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా పనిచేశాడు. సో అతను ఈ సినిమాకి కరెక్ట్గా ఉంటాడు ఉద్దేశంతో అతను తీసుకోవడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ నాకు ఎప్పుడు పర్మనెంట్గా చేసే ఆ డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాకి ఆ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. ఇక చెప్పాలంటే రవి నాది కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే నా ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నీకోసం హీరో రవితేజ, అది క్రిటికల్లీ అక్లైమ్డ్, అది దానికి 7 నంది అవార్డ్స్ వచ్చినాయి. ఆ తర్వాత తీసిన వెంకీ సూపర్ హిట్ అయింది, ఆ తర్వాత తీసిన దుబాయ్ సింగ్ కూడా సూపర్ హిట్ అయింది. సో మాకు మీ ఇద్దరు సినిమా చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు. మా కాంబినేషన్లో సినిమా రావాలంటే మా ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ అంత. సో ఇన్నాళ్ళకి అది కుదిరింది. సో అద్భుతమైన కథ కుదిరింది. సో ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలు ఈ సినిమా ద్వారా నిజం చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ఈ క్యాస్టింగ్ చెప్పాలంటే చాలా పెద్ద క్యాస్టింగ్ అండి సినిమా. అనుమానీయులు హీరోయిన్ అయితే విలన్స్ తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్, సమ్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఆదిత్య మేనన్. ఇంకా మన కమెడియన్స్కి వస్తే ఫస్ట్ టైం సునీల్ ఈ సినిమాలో కమెడియన్గా మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి కానీ, వెన్నెల కిషోర్ కానీ, షక్ల శంకర్ కానీ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఇది ఈ అందరు సమిష్టి కృషితో మేము చేస్తున్న ఈ ప్రయత్నం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.